సచినేని బాబాయ్ బాగున్నావా? బాగానే ఉన్నాను రాజా. ఊరు నుంచి ఎప్పుడు వచ్చా? మొన్నే వచ్చాను బాబాయ్. ఉద్యోగం ఎలా ఉంది? పర్వాలేదా? ఏం ఉద్యోగం లే బాబాయ్, వచ్చే జీతం మొత్తం ఇంట్లో ఖర్చులకే సరిపోతుంది. ఏం చేయాలనుకుంటున్నావు? కూర్చుని మాట్లాడుకుందాం రా రాజా. అదే బాబాయ్, నాన్నగారి ఒంట్లో బాగలేదు కదా, వ్యవసాయం చేయాలని అంటున్నారు. ఉన్న భూమి నరకను కౌలుకి ఇచ్చేద్దాం అంటున్నారు బాబాయ్. అవునా? సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది బాబాయ్, నాన్నగారికి ఎలాగో ఒంట్లో బాగలేదుగా, ఉద్యోగం మానేసి మన ఊరు వచ్చి అమ్మా నాన్న చూసుకుంటూ ఎక్కడైనా పొలాన్ని సాగు చేసుకుందాం అనుకుంటున్నా. అలాగా, అది మంచి ఆలోచన రాబాయ్. అవును బాబాయ్, ఈ సంవత్సరం వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి కదా, ఈ వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలో నాకు తెలియదు, కొంచెం నువ్వు చెప్తావని నీ దగ్గరికి వచ్చాను బాబాయ్. అవును బాబాయ్, మీ పొలంలో బోరు కూడా లేదు, అయినా సరే మీకు మంచి దిగుబడి వస్తుంది. మా పొలంలో కూడా బోరు లేదుగా బాబాయ్, మరి మీరేం చేస్తున్నారో ఆ చెప్తే ఆ పద్ధతులు నేను కూడా పాటిస్తాను బాబాయ్. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడిలో సాగు చేస్తున్నా. అసలు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి అంటే ఏంటి బాబాయ్? ప్రకృతి వ్యవసాయం అంటే పురుగు మందులు కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా ఆవు మూత్రంతో ఆవు పేడతో పురుగు మందులు ఎరువులు చేసుకునేదాన్ని ప్రకృతి వ్యవసాయం అని అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బాబాయ్? ఈ పద్ధతిలో మామిడి కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను పద. రాజా, నేను 3 సంవత్సరాల నుంచి మామిడిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అవును బాబాయ్, ఇప్పుడు మామిడి కోతలు అయిపోయినాయి కదా, ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి? ఈ పద్ధతిలో కోతల అనంతరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆ జాగ్రత్తలు ఏంటో చెప్పు బాబాయ్, అవేంటో తెలుసుకొని నేను కూడా మా తోటలో చేస్తాను. ఈ కాయ కోతల అనంతరం చెట్టుకి ఒక 1 నెల రోజులు విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది. ఈ 1 నెల రోజులు ఏ యాజమాన్య పద్ధతులు చేయకూడదు. అవునా బాబాయ్, ఆ తర్వాత ఏం చేయాలి? రాజా, ఈ 30 రోజులు దాటినాక తోటలో అంతర్కృషి చేసుకోవాలి. అవునా బాబాయ్, అసలు ఈ అంతర్కృషి అంటే ఏంటి? ఈ అంతర్కృషిలో ఏమేమి చేయాలి? అంతర్కృషి అంటే తొలకరి వర్షాలకి దుక్కుదున్నుకోవటం. జూన్ జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురవటం వల్ల కలుపు బాగా పెరుగుతుంది. కలుపు పెరుగుతుంది కదా, దుక్కుదున్నుకోవటం వల్ల కలుపు నివారణ అవుతుంది. ఈ కలుపు నివారణ వల్ల భూమిలోని ఎన్నో చీడపీడల ఆవాసనాలను నాశనం చేస్తుంది. ఇలా దుక్కుదున్నుకోవటం వల్ల భూమి బాగా గుల్లపారి సారవంతం అవుతుంది. వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుంది. ఈ భూమిలో నీరు ఇంకటం వల్ల భూమిలో నీటి అవసరత తగ్గుతుంది. ఈ నేలలో గాలి ప్రసారం బాగా జరిగి ఏర్లు బాగా పెరుగుతాయి. నేల పైపొర మెత్తబడి మల్సింగ్లా ఏర్పడటం వలన లోపలి పొరలోని తేమ ఆవిరవ్వకుండా ఉంటుంది. జూన్ జూలై మాసాల్లో ఒకసారి మొదటిసారి దుక్కుదున్నటం వలన వర్షపు నీరు బాగా భూమిలో ఇంకుతుంది. 2వ దుక్కు వల్ల కలుపు నివారణ బాగా అవుతుంది. ఆగస్టు సెప్టెంబర్లో మరోసారి 3వ దుక్కు వల్ల నేల బాగా ఆరి పూత బాగా రావటానికి తోడ్పడుతుంది. నేలలో ఉండే పిండి పురుగులు కీటకాల నాశనానికి తోడ్పడుతుంది. ఈ విధంగా దుక్కులు దున్నుకుంటే ఏం చేయాలి బాబాయ్? మామిడి కోతల అనంతరం కొమ్మల్ని కత్తిరించుకోవాలి. ఈ కొమ్మలు కత్తిరింపు ఏ విధంగా చేసుకోవాలి బాబాయ్? కాయలు కోసిన తర్వాత ఎండిపోయిన తొడిమల్ని ఒక కణుపు వెనక్కి కత్తిరించాలి. బాబాయ్, ఈ ఎండిపోయిన తొడిమల్ని కత్తిరించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఈ తొడిము కత్తిరించినందువల్ల 4-5 తలలు పుట్టుకొస్తాయి. ఈ ఎగురు తొందరగా ముదిరి పూతరాటాక అవకాశం ఉంటుంది. ఈ తొడిము కత్తిరించడం వల్ల 1 తలే వచ్చింది. చెట్టులో ఎండిపోయిన కొమ్మలను, చీడపీడలు ఆచరించిన కొమ్మలను, చెట్టుకి ఉత్తర దక్షిణ వైపున ఉన్న గుబురుగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించాలి. దీనివల్ల సూర్యరశ్మి బాగా తగిలి చెట్టు పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని కత్తిరించాలి. ఇలా కింద పేడు పోకుండా సక్రమంగా సమానంగా కోసుకోవాలి.
ఇలా సక్రమంగా కట్ చేసుకోవాలి. ఏటవాలుగా కొయ్యడం వల్ల వర్షం నీళ్లు నిలవకుండా జారిపోతుంది. దీనివల్ల కొమ్మ పుచ్చకుండా ఉంటుంది. ఇలా కట్ చేసిన కొమ్మలకి ఒక కేజీ తాజా ఆవు పేడలో 20 గ్రాముల సోడియం అనాస్ కలుపుకొని ఇలా కత్తిరించిన కొమ్మలకి పూసుకోవాలి. ఇలా పూసుకోవాలి. ఇలా రాయటం వల్ల కొమ్మ ఎండిపోకుండా ఉంటుంది. ఇలా కట్ చేసిన కొమ్మలకి గుబురుగా గొడుగులా పిలకలు వస్తాయి. బాబాయ్, ఈ మామిడిలో అంతర పంట వేస్తున్నారా రాజా? ఈ అంతర పంటక ఈ మామిడిలో మినుము పెసర వేస్తున్నాం. ఈ పంట మిగులును చెట్టు చుట్టూ మల్సింగ్ చేసుకుంటున్నాను. విధంగా మల్సింగ్ చేసుకోవడం వల్ల భూమిలోని తేమ ఆరకుండా సారవంతం అవుతుంది. రాజా, మామిడి కోతల అనంతరం నేను చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ఇలా మంచి దిగుబడులు సాధించవచ్చు. బాబాయ్, నువ్వు చెప్పిన పద్ధతులన్నీ మా తోటలో పాటించి మంచి దిగుబడులు సాధిస్తాను. ఇలా నాకు తెలియని విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు బాబాయ్.